ఈ వీడియోలో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి మారాలి అని. అండ్ ఫైనల్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంప్లీట్గా మారుస్తూ మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా డెసిషన్స్ తీసుకున్నారు. ఆ డెసిషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పటి వరకు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986ది ఫాలో అవుతున్నాం. సో 21st సెంచురీలో అసలు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎలాంటి చేంజెస్ జరగలేదు. అలాంటిది 34 ఇయర్స్ తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేస్తూ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. అండ్ అనదర్ థింగ్, 21st సెంచురీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయటం ఇదే ఫస్ట్ టైం. సో దీనికి సంబంధించిన ఒక కమిటీ కూడా ఫామ్ అయింది. ఆ కమిటీకి హెడ్ కస్తూరి రంగన్, ఈజ్ ద ఎక్స్ ఇస్రో చైర్మన్ ఆఫ్ బెంగళూరు. ఈ కమిటీ వాళ్ళు ఫస్ట్ రిఫర్ చేసిన చేంజ్ ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని ఎడ్యుకేషన్ మినిస్ట్రీస్గా చేంజ్ చేయమన్నారు. అండ్ నౌ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఈజ్ చేంజ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ కమిటీ వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో టోటల్ 27 ఆస్పెక్ట్స్లో చేంజెస్ చేశారు. ఆ 27 ఆస్పెక్ట్ చేంజెస్లో మనం ఇప్పుడు కొన్ని చేంజెస్ని డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. ఈ కమిటీ రిఫర్ చేసిన అన్ని చేంజెస్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని జూలై 29న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క మెయిన్ ఎయిమ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. 2030 కల్లా ప్రతి ఒక్కళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ దాకా కంపల్సరీ ఎడ్యుకేషన్లో ఎన్రోల్ అవ్వాలన్నదే దీని యొక్క మెయిన్ ఎయిమ్. అంతకుముందున్న ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా 16 ఇయర్స్ దాకా కంపల్సరీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పుడు ఈ పాలసీ ద్వారా 18 ఇయర్స్కి పెంచారు. 16 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్కి అది పెంచి 18 ఇయర్స్ దాకా కంపల్సరీ ఎడ్యుకేషన్ని చేశారు. సో అకార్డింగ్ టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ప్రతి ఒక్క సిటిజన్కి 18 ఇయర్స్ దాకా కంపల్సరీ ఎడ్యుకేషన్ చేసే రైట్ ఉంది. ఇప్పుడు మెయిన్ స్కూలింగ్ విషయానికి వస్తే, కంప్లీట్గా స్కూలింగ్ సిస్టమ్ని అనేది చేంజ్ చేసేసారు. సో 10+2 అనే సిస్టమ్ని డ్రాప్ చేసేసి 10th ఇంటర్మీడియట్ అనే కాన్సెప్ట్ని ఎలిమినేట్ చేసి 5+3+3+4 అనే సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ 5+3+3+4 అంటే ఏంటి? సో ఫస్ట్ మనం 5 ఇయర్స్ చూద్దాం. 5 ఇయర్స్లో ప్రీ స్కూల్ అండ్ అంగన్వాడీ మొత్తాన్ని కలిపి ఈ 5 ఇయర్స్ కింద తీసుకుంటారు. అండ్ 5th క్లాస్ దాకా ఈ ప్రీ స్కూల్ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 3 to 8 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ప్రీ స్కూల్ కింద వస్తారు. అండ్ ఇది స్కూలింగ్ సిస్టంలోనే మెయిన్ పార్ట్, ఫౌండేషన్ పార్ట్ అంటారు. నెక్స్ట్ 3 ఇయర్స్ చూద్దాం. ఈ 3 ఇయర్స్ 6th to 8th, 6, 7, 8 ఈ 3 క్లాసెస్ని మిడ్ స్కూల్ అంటారు. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 8 to 11 ఇయర్స్. అండ్ ఇంకొక 3 ఇయర్స్లోకి వెళ్తే అది 9, 10, 11. సో 9th to 11th స్టాండర్డ్ వరకు హై స్కూల్ అంటారు. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 11 to 14 ఇయర్స్ వాళ్ళు ఈ హై స్కూల్ కింద ఉంటారు. 4, ఈ 12th స్టాండర్డ్ అండ్ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ని కలిపి ఈ 4 ఇయర్స్ కింద తీసుకుంటారు. అండ్ ఇది గ్రాడ్యుయేట్ లెవెల్. సో దీనికి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి 14 to 18 ఇయర్స్. అండ్ ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా పిహెచ్డి చేయొచ్చు. మధ్యలో ఉన్న ఈ ఎంఫిల్ కోర్సెస్ అనేవి మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేసేసారు. అండ్ అన్ని యూనివర్సిటీస్ కూడా అటానమస్ రోల్ నుంచి తీసేసి అన్నీ కూడా ఒకే అథారిటీ కింద రావాలన్న కాన్సెప్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే దానికంటూ స్పెషల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అన్ని యూనివర్సిటీస్కి కలిపి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా కంప్లీట్గా మోడర్న్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా ఎలాబరేట్ చేయాలి అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఎడ్యుకేషన్ పాలసీని. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ పాలసీ. అండ్ దీంట్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాన్నే మల్టిపుల్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ డిగ్రీ 1st ఇయర్ కంప్లీట్ చేశాడు, 2nd ఇయర్, 3rd ఇయర్ కంప్లీట్ చేయలేకపోయాడు. సో అప్పుడు తనకి బేసిక్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అండ్ ఒకవేళ 2 ఇయర్సే కంప్లీట్ చేశాడు, 3rd ఇయర్ కంప్లీట్ చేయలేకపోయాడు, సో కానీ తనకి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. కానీ అంతకు ముందున్న పాలసీ ప్రకారంగా ఏంటి, మనకి మధ్యలో ఆగిపోతే ఎటువంటి సర్టిఫికేట్ రాదు. కానీ ఇప్పుడు 1st ఇయర్ కంప్లీట్ చేస్తే బేసిక్ సర్టిఫికేట్, 2nd ఇయర్ కంప్లీట్ చేస్తే డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. లేదు తను ఇంకా కంటిన్యూ చేయాలి అని అనుకుంటే డిగ్రీ మొత్తం కంప్లీట్ చేస్తే ఫైనల్లీ డిగ్రీ సర్టిఫికేట్ కూడా
కూడా వస్తుంది. అండ్ అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ యొక్క అకాడమిక్ క్రెడిట్స్ ఒక డిజిటల్ లాకర్లో ఉంచేస్తారు. తనకి కావాలంటే నెక్స్ట్ టైం ఆ క్రెడిట్స్ని యూజ్ చేసుకొని ఫర్దర్గా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్తో ఆగిపోయాడు, తర్వాత ఒక 5 ఇయర్స్ ఆగి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటే, హీ నీడ్ నాట్ టు టేక్ ఎనీ న్యూ అడ్మిషన్. తను ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎక్కడైతే ఆగిపోయాడో అక్కడి నుంచి తను కంటిన్యూ చేసేసుకోవచ్చు. తన క్రెడిట్స్ అన్నీ కూడా డిజిటల్ లాకర్లో సేఫ్గా ఉంటాయి. అండ్ ఈ పాలసీలో వాళ్ళు ఏమి సెపరేషన్ అనేది చూపించలేదు. ఆర్ట్స్ గ్రూప్కి సైన్స్ గ్రూప్కి రెండిటికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ రెండిటికి ఇచ్చారు. అండ్ ఒక స్పెషల్ రిజిడ్ సెపరేషన్ అనేది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, కంప్లీట్ మ్యాక్సిమం సైన్స్ పార్ట్ ఉంటుంది, కానీ కొంచెం మైనర్ పార్ట్ ఆర్ట్స్ గ్రూప్కి సంబంధించింది కూడా ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ అన్ని కేటగిరీస్లో ఇన్వాల్వ్ అవ్వాలన్న ఇంటెన్షన్లో ఈ సపరేట్ అనేది చేయలేదు. 6th క్లాస్ నుంచే ఒక స్టూడెంట్కి తన ఓన్ సబ్జెక్ట్ ఏంటి అని డిసైడ్ చేసుకునే ఛాన్స్, తన కోర్స్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, తను దేంట్లో హైలైట్ అని చెప్పి తెలుసుకొని సెలెక్ట్ చేసుకునే పాసిబిలిటీ 6th క్లాస్ నుంచే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రీ స్కూల్ ఏదైతే ఉందో, ఫస్ట్ 5 ఇయర్స్ అది ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది రీజనల్ లాంగ్వేజ్ ఆర్ మదర్ టంగ్ లాంగ్వేజ్లోనే జరగాలి అన్నది ఈ ఎడ్యుకేషన్ పాలసీ 2020 యొక్క మెయిన్ ఎయిమ్. దాని తర్వాత 8th క్లాస్లో కూడా ఈ మదర్ టంగ్ కానీ రీజనల్ లాంగ్వేజ్ కానీ ఎంతో కొంత పోర్షన్ ఉండాలి అనేది దీని యొక్క కాన్సెప్ట్. అండ్ ఎగ్జామ్స్ కూడా సెమిస్టర్ వైజెస్ కండక్ట్ చేస్తారు. ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా ఇయర్లీ 2x ఈ సెమిస్టర్స్ని కండక్ట్ చేస్తారు. అండ్ సబ్జెక్ట్ సిలబస్ని కంప్లీట్గా తగ్గించేసి కోర్ లెవెల్ ఏదైతే ఇంపార్టెంటో ఆ క్లాస్కి సంబంధించి అంతవరకే ఉంచుతారు. అండ్ దే ఆర్ మెయిన్లీ ఫోకసింగ్, దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే ప్రాక్టికల్ అండ్ అప్లికేషన్ నాలెడ్జ్ మీదే ఫోకస్ చేస్తున్నారు. అండ్ టీచర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్, వాళ్ళ యొక్క అప్లికేషన్ నాలెడ్జ్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ ఇంక్రీజ్ చేసే విధంగా వర్చువల్ ల్యాబ్ ట్రైనింగ్, డిజిటలైజేషన్ అండ్ ఏ ఒక్క స్కూల్ కూడా వాడకుండా ఆ స్కూల్ బిల్డింగ్ అన్యూస్గా ఉన్న దేనికో ఒక దానికి యూజ్ చేయాలన్నదే ఈ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క మెయిన్ ఎయిమ్. సో ఎడ్యుకేషన్ పాలసీ 2020 డ్రాఫ్టింగ్ చేసే ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన కొన్ని సజెషన్స్ని ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంట్రడ్యూస్ చేశారు. సో దానికి గాను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, మీ సజెషన్స్ని మేము ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండ్ వీఆర్ హ్యాపీ టు టేక్ యువర్ సజెషన్స్ అని చెప్పి. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ పాలసీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తాన్ని కూడా చేంజ్ చేసి అండ్ బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని చెప్పి అందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.